కేంద్రం కొనట్లేదు కాబట్టి వరి వేయొద్దని చెప్పాం. బీజేపీకి దమ్ముంటే కేంద్రాన్ని ఒప్పించాలన్న సీఎం. నయా పైసా వాట్ పెంచలే, పెట్రో రేట్లు తగ్గించం. సెస్ పేరుతో కేంద్రమే దోపిడీ చేస్తోందని సీఎం ఫైర్. జైలుకు పంపిస్తా అన్నారు, టచ్ చేసి చూడండి. కేసీఆర్ తో పెట్టుకుంటే బతికి బట్ట కట్టరంటూ వార్నింగ్. నాతో సహా ప్రజా ప్రతినిధులంతా ఢిల్లీకి పోతాం, రేపటి నుంచి తామేంటో చూపిస్తామంటూ హెచ్చరిక. వరంగల్లో ప్రజా గర్జనకు టీఆర్ఎస్ నేతల ఏర్పాట్లు. భూములు ఇవ్వబోమన్న రైతుల్ని బుజ్జగిస్తున్న లీడర్లు. బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీకి వర్చువల్ గా నేతల హాజరు. తెలంగాణలో బలపడటంపై మెచ్చుకున్నారన్న డీకే అరుణ. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్రాలు డ్రామాలన్న కాంగ్రెస్. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన నాయకులు. నీళ్లు నిధులు నియామకాలన్నీ ఫామ్ హౌస్ కే, కేసీఆర్ తీరుతోనే రైతు ఆత్మహత్యలన్న షర్మిల. సాధారణ జనంతో కలిసిపోవటం వల్లే బీజేపీ బలపడింది, బెస్ట్ పాలన ముందుందన్న ప్రధాని మోడీ. జేపీ నడ్డా 2015 తర్వాత చెన్నైలో భారీ వర్షం, నీళ్లల్లోనే సిటీ. లోతట్టు ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన, రేపు కూడా వర్షాల అలర్ట్. న్యూస్ ఇన్ డీటెయిల్స్ చూద్దాం. కేంద్రం ధాన్యం కొనట్లేదు కాబట్టి యాసంగిలో వరి వేయొద్దని చెప్పామన్నారు సీఎం కేసీఆర్. బాయిల్డ్ రైస్ కిలో కూడా కొనబోమని కేంద్రం తేల్చి చెప్పిందన్నారు. రైతులు నష్టపోకూడదనే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్తున్నామని, విపక్షాల మాటలు నమ్మితే రైతులు మునిగిపోతారని అన్నారు కేసీఆర్. పంటలు కొనాలని తనతో సహా ప్రజా ప్రతినిధులంతా ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేస్తామన్నారు. ఇప్పుడు ఏం జరుగుతోంది దేశంలో అంటే చాలా విచిత్రంగా, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తూ పూర్తి బాధ్యత రాహిత్యంగా మేము ధాన్యం తీసుకోము అని కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కా పెట్టేటువంటి మెలికలు దింపుతూ ఉంది. వాళ్ళు ఎంఓయు చేస్తారు ఎఫ్సిఐ, కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. దానిలో రకరకాలుగా కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు ఎంత కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ధాన్యం తీసుకోము అని చెప్పి నిరాకరిస్తున్నారు. రాష్ట్రాలు ఏం చేయలేవు, ధాన్యం తీసుకుని ఎక్కడ పెట్టాలి? రాష్ట్రం పెట్టే వ్యవస్థ లేదు, ఎక్స్పోర్ట్ చేసే అధికారం లేదు, మళ్ళీ కేంద్రం దగ్గరకు పోవాలా? ఆ నిల్వలు పెట్టేటువంటి గోడౌన్స్ లేవు. 3 టైమ్స్ క్లియర్గా పంట మార్కెట్ చేయించండి, పంట మార్చండి, మార్చిన పంట రైతులు వేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ఇవ్వండి అని చెప్పి కూడా రాశారు, తీసుకోమని చెప్పి. తెలంగాణలో యాసంగి వరి పంట అంటే బాయిల్డ్ రైసే, మామూలు రైస్ రాదు. యాసంగిలో వరి పంట అంటే డెఫినెట్గా బాయిల్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం రా రైస్ పడితే ఏమైందంటే నూక ఎక్కువ అయిపోయి బియ్యం పర్సెంట్ తగ్గిపోయి అది గిట్టుబాటు కాదు, అందువల్ల చెయ్యరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం తీసుకొని అంటున్నది. కాబట్టి వరి పంట వేస్తే ఏమవుతుంది? రైతులు నష్టపోతారు, అది అమ్ముడుపోదు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలదు, బికాస్ కేంద్రం తీసుకోదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఏం చేయాలా? తీసుకోజాలదు. తీసుకోజాలన్నప్పుడు ఎటువాళ్ళం పోదు. దానికి బదులుగా మేము గతంలో 15-20 రోజుల నుంచి 30 రోజుల నుంచి నేను 2-3 టైమ్స్ నేను మినిస్టర్ గారు అంతా రివ్యూల్ చేసి ఏ పంటలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది, శాస్త్రవేత్తలను పిలిపించి, అగ్రికల్చర్ యూనివర్సిటీని పిలిపించి మాట్లాడి, కొన్ని రకాల సీడ్స్ మన దగ్గర లేకపోతే కూడా దాన్ని తెప్పించిన ఏ పంటలు అయితే వేయచ్చో, ఏ పంటలు లాభసాటి ఉంటుందో, నువ్వులు కానీ ఆవాలు కానీ మన పల్లికాయ కానీ ఇంకా ఇతర దాదాపు 9-10 పంటలు ఉన్నాయి ఏదైనటువంటి, వరి కంటే మంచి లాభం వచ్చే పంటలు కూడా ఉన్నాయి. కాబట్టి మన రైతాంగం నష్టపోవద్దు, రైతాంగాన్ని కాపాడుకోవాలి అని మేము ఇతర పంటలు వేయమని చెప్పాం. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ధాన్యం పంట, దాని సేకరణ, దాని చుట్టూ ఉన్నటువంటి విషయం. ఈ ధాన్యం సంగతి కూడా పెడితే మరి పార్లమెంట్లో మా కోటా ఏందో నిర్ణయించమని చెప్పి జిల్లా కేంద్రాలలో ధర్నా ఇస్తాం, 2600 రైతు కేంద్రాలలో ధర్నా ఇస్తాం, అవసరం అనుకుంటే ఆల్ ఎమ్మెల్యేస్ పై ఢిల్లీలో ధర్నా ఇస్తాం, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, మొత్తం తెలంగాణ క్యాబినెట్, తెలంగాణ ఎంపీలు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి, ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల చైర్మన్లు అందరం పోయి, వేలాది మందిని పోయి వడ్లు కొనమని చెప్పి ధర్నా పెడతాం ఢిల్లీలో. పెట్రో రేట్లపై కేంద్రం ప్రజల్ని మోసం చేస్తోందన్నారు సీఎం. పెట్రో ధరలపై సుంకం పెంచకుండా సెస్ రూపంలోకి మార్చి దోపిడీ చేస్తున్నారన్నారు. 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రేట్లు తగ్గించారన్నారు. పెట్రో రేట్లు కొండంత పెంచి పిసరంత తగ్గించారని మండిపడ్డారు. పెట్రో రేట్లపై సెస్ వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలా చేస్తే 77 రూపాయలకే లీటర్ పెట్రోల్ అమ్మొచ్చన్నారు. తాము వ్యాట్ పేరుతో పైసా కూడా పెంచలేదని, పెంచిన వాళ్లే తగ్గించాలని డిమాండ్ చేశారు సీఎం. పెట్రోల్ డీజిల్ ధరలున్నాయండి,
పెట్రోల్ డీజిల్ ధరలు అద్భుతమైనటువంటి పద్ధతిలో అబద్ధం చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎస్ 14 లో వీళ్ళు అధికారానికి వచ్చినాడు క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ లో 105 రూపీస్ 0.52 డాలర్స్ ఉంది యుఎస్ డాలర్స్ 105 డాలర్ల 0.52 డాలర్స్ ఇయల క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లే ఉంది बीजेपी अधिकार 2014 నుంచి నేటి వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా 105 ని మించి పోలే 105 డాలర్స్ దాటలే ధర మనందరికీ తెలుసు మనం వార్తలు చూసినాం ఆయిల్ ప్రైసెస్ క్రాష్ అయిపోయి 30 రూపాయలకు పోయింది ఒకసారి అయితే 30 డాలర్లకు పోయింది బ్రెజిల్ దేశం దెబ్బతిన్నది రష్యా ఎకానమీ దెబ్బతిన్నది అవన్నీ కూడా మనం చూసినాం అయినా వీళ్ళు అంతర్జాతీయ విపణిలో పెరిగింది అని అబద్ధం చెప్పి మోసం చేసి రెండు మోసాలు చేసారు కేంద్ర ప్రభుత్వం ఒకటి పెరగని అంతర్జాతీయ ధరలు పెరిగినేని అబద్ధం చెప్పిన ప్రజలకు దేశానికి నంబర్ 1 నంబర్ 2 పెంచే పద్ధతి వాస్తవానికి ఏందంటే సుంకం పెంచాలి అది పెంచకుండా దాని సెస్ రూపంలో కన్వర్ట్ చేశారు రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడానికి టాక్స్ రూపంలో కలెక్ట్ చేసి టాక్స్ పెంచి చేస్తనేమో ఆటోమేటిక్ గా డివైజ్ పూల్లోకి పోతది రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలి రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ రాష్ట్రాల నోరు కొడుతూ దాని పేరు సెస్ కింద మార్చి సెస్ వసూలు మొదలుపెట్టారు లక్షల కోట్ల రూపాయలు అనేక లక్షల కోట్ల రూపాయలు మన జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు కొట్టు కొట్టారు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికల్ని అక్కడి కోసం కంటి తుడుపు చర్య కింద ఐవాష్ కింద ఒక 5 రూపాయలు పెట్రోల్ మీద 10 రూపాయలు తగ్గించి ఇదేదో మేము ఘనకార్యం చేసినాం పెంచింది కొండంత తగ్గించింది పిసరంత మేము ధర్నాలు చేస్తాం ఎవరు ధర్నా చేయాలా ధర్నా మీరే అన్న మేము చేయన్నా నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర బీజేపీ సెస్ విత్డ్రా చేసుకోండి మొత్తం కమాన్ విత్డ్రా సెస్ 105 రూపాయలు దాటనే లేదు ప్రజల మీద భారం వేయొద్దంటే మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే డెఫినెట్ గా మీరు 75 రూపాయలకి పెట్రోల్ ఇచ్చేయాలి 2014 రేట్కి ఇయ్యచ్చు ఆనాడు ఎంత ఉందో మేము అధికారంలోకి వచ్చినాడు వ్యాట్ మేము పెంచగలిగే ఒక వ్యాటే వ్యాట్ లో మేము ఒక నయా పైస రూపాయి కాదు నయా పైస కూడా పెంచలేదు తగ్గించమండి క్వశ్చన్ అడిగినాడు మేము పెంచలే కదా మేము పెంచితే కదా తగ్గించేది మేము ఒక నయా పైసా పెంచలేదు దాటి పెంచలే అది ట్యాక్స్ కదనండి మేము అవుతాం చెప్పడానికి ఉండదు కదా పెంచితే రికార్డులు వస్తుంది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక నయా పైసా వ్యాట్ మేము పెంచలేదు మమ్మల్ని తగ్గించమని ఎవడు అంటాడండి సన్నాసి గాడు ఏ సన్నాసి పెంచుండో వాళ్ళు దించుండ్రు మీరు వేధవలు సన్నాసులు కుక్కలంటూ బీజేపీ నేతలపై తిట్ల పురాణం అందుకున్నారు సీఎం కేసీఆర్ ఇకపై సహించేది లేదని చెప్పారు సంజయ్ జైలుకు పంపుతా అంటున్నారని టచ్ చేసి చూడమని హెచ్చరించారు అసలు బండి సంజయ్కి హిందీ ఇంగ్లీష్ వస్తుందా అని ప్రశ్నించారు నన్నంటే పడ్డా రైతుల్ని ఆగం చేస్తామంటే ఊరుకోమని చెప్పారు కేసీఆర్ ఇదే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చాలా చిల్లరగా చాలా నీచంగా కేసీఆర్ ను జైలుకు పంపిస్తాం మా వ్యూహం మాకు ఉంది మా జాతీయ అధ్యక్షుడు చెప్పిండు నాకు అని బహిరంగ ప్రకటనలు చేశాడు ఆయన మేము కేర్ చేయలే ఏనుగోంగా ఎన్ని కుక్కలు మరుగుతాయి అనుకుని నన్ను జైలుకు పంపిస్తావాను బలుప అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా ఎవరితోనూ మాట్లాడుతున్నావు నువ్వు ఇంత ఇంత అహంకారమైంది నాకు అర్థం కాదు మీ అసమర్థతను మీ తెలివి తక్కువతనాన్ని మీకు పరిపాలించలేని శక్తి లేనితనాన్ని ఇలా రాష్ట్రాల మీద రుద్ది రాష్ట్రాల ముఖ్యమంత్రులను జైలుకు పంపిస్తే జైలు పంపుతావాను ముడతావా కేసీఆర్ ముట్టు చూడు బిడ్డ టచ్ చేసి చూడు కేసీఆర్ కేసీఆర్ జైలుకు పంపి నువ్వు ఇక్కడ బతికి బట్టగాడి తిరుగుతా అనుకుంటున్నావా ఏమిటి మేము చేతులు ముడుచుకో కూర్చున్నాం అనుకుంటున్నావా మీ నోటికి వచ్చినట్టు కూర్చున్నారు కారుకూతలు దళితుల కోసం గిరిజనుల కోసం పెట్టినటువంటి అట్రాసిటీ చట్టాన్ని పట్టుకుని ఒక విధవ లొటపీ చట్టం ఉంటాడు ఈ సోకాళ్ళు బీజేపీ అధ్యక్షుడు కానీ ఇంకోడు కానీ ఇంకోడు కానీ ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కానీ 10 రూపాయలు పనిచేసిండ్రా తెలంగాణ ఉల్టా మళ్ళీ మీదే మాట్లాడతారా ఇక్కడ మెడల్ వస్తారా మీరు ఎవరు మాట్లాడతారు మీ మెడల్ మేము మీ మెడల్ ఇరుస్తాం బిడ్డ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా పిచ్చికూతలు కూస్తే ఇన్ని రోజులు ఏదో క్షమించిన మిమ్మల్ని మేము వదిలిపెట్టినాం మాకు చేతగాక కాదు అడుగు అడుగున మిమ్మల్ని తరిమి కొట్టగలుగుతాం నాలుక ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అడ్డగోలుగా మాట్లాడడం వట్టిగానే ప్రాజెక్టులు అవినీతి జరిగింది ఎక్కడ జరిగిందా పెట్టు కేసు నీ దమ్ముంటే ఎస్ కండక్ట్ ఎంక్వైరీ వీఆర్ రెడీ వాట్ రబ్బిష్ యూఆర్ టాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్ మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం మహామహా రాకాసులతో కొట్లాడిన వాళ్ళం ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి వార్నింగ్ ఇస్తా ఉన్నా నువ్వు మనిషివే అయితే నీకు నిజాయితీ ఉంటే ఢిల్లీకి పోయి ఆర్డర్ తీసుకురా ఎక్కడ చేసిందా నీ మనిషి కరీంనగర్ నుంచి ఎంపీ గెలిచిండు ఒక రూపాయి పని తెచ్చిండా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిండా ఏం తెచ్చింది నాకు అర్థం కాదు ఏమన్నా పది ఏకాన పని ఉన్నదా అన్ని కాయగూరకుడు మాటలు
అడ్డం పొడువు మాట్లాడు అది నాకు అర్థమైతే అది ఇంగ్లీష్ అయిందో వస్తుందా ఢిల్లీలో ఏం మాట్లాడతారో తెలుస్తుందా ఈ మనిషికి కేంద్ర ప్రభుత్వం లీడర్లు అర్థమన్న అయితే ఆయనకు ఈ లీడర్లు ఇది ఏం లేకుండా బాధ్యత రహితంగా పోయి ఇదే దుర్మార్గుడు మీరు పర్యావరణ అనుమతులు ఇద్దని లీడర్ రాస్తారు తెలంగాణ ప్రాజెక్టులు వీళ్ళ తెలంగాణ ఈ కా నుంచి అడ్డదిడ్డంగా మాట్లాడినా పిచ్చి కూతలు కూసినా మిమ్మల్ని ఎన్ని రకాలుగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం రోడ్ల మీద నిలబెడతాం ప్రశ్నిస్తాం ఎవల పట్ల పడితే వారి పట్ల అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుకలు చీరేస్తాం జాగ్రత్త రేపటి నుంచి అగ్గి పెడతాం దేశంలో ఎక్కడ ఏం పెట్టనో మాకు తెలుసు మీ అడ్డదిడ్డం పనులకు మీ ఇష్టమొచ్చిన మాటలకు చాలా మర్యాదగా ప్రవర్తించిన ఇప్పటిదాకా బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు మాట్లాడలే నాకు ఇంత మంట ఎందుకు మడుతుందంటే ఇష్టమొచ్చినట్టు మాట్లాడి మెడల్ వస్తే ఎవరు మెడల్ వస్తావు నీ మెడల్ నాలుగు ముక్కలు చేస్తావు అనుకుంటున్నావు జాగ్రత్త మీకు రేపటి నుంచి రోజు విందే నేనే మాట్లాడతా డైరెక్టర్ నేనే రంగంలోకి ఎందుకు దిగిన అంటే ఈ శిలరగాళ్ళు ఈ కిరికిరిగాళ్ళు కిరాయగాళ్ళు వీళ్ళు తెలంగాణ నాగం చేస్తే కేసీఆర్ మౌనం పాటిస్తాడా ఏడేళ్లలో కేంద్రం చేసిన మంచి పని ఉందా అని ప్రశ్నించారు ఎన్నికలు రాగానే భావోద్వేగాలు రెచ్చగొట్టి గెలవటం తప్ప బీజేపీ ఏం చేసిందన్నారు ప్రభుత్వ సంస్థల్ని ఎందుకు ప్రైవేట్ చేస్తున్నారని ప్రశ్నించారు ఏడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది 40,000 కోట్లేనని చెప్పారు ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని ఏడేళ్లలో 70-80 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నేపాల్ కంటే భారత్ జీడీపీ ఎవరి వల్ల తగ్గిందని ప్రశ్నించారు కేసీఆర్ ఒక్క మంచి పని ఉందా మీ కేంద్రం చేసిన ప్రభుత్వం చేసిన మంచి పని సందర్భం వచ్చినప్పుడల్లా భావోద్వేగాలు రెచ్చగొట్టడం అయితే అంతర్జాతీయ సరిహద్దు భావోద్వేగాలు రెచ్చగొట్టాలి లేకపోతే మతపరమైన సరి భావోద్వేగాలు రెచ్చగొట్టాలి ఓట్లు దండుకోవాలి ఇదా రాజకీయం ప్రజలతో తిలగాటమాడే పద్ధతి ఇదా మీకు చేతగాక వ్యవహారం చేయరాక అడ్డగోలు ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం పెంచుకుంటా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ఊడబీకి ప్రైవేటైజ్ చేసి ఎన్ని రకాల ఒత్తిడి పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలను మీరు ప్రతి బావి కాడ రైతు కాడ మీటర్ పెట్టమని చెప్తున్నారు నేను రెసిస్ట్ చేస్తా ఉన్నాను నేను పోరాటం చేస్తా ఉన్నాను 2 సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టాలో మా రైతాంగాన్ని మేము ప్రీగించుకుంటాం డబ్బులు మేము కట్టుకుంటాం బిల్స్ మేము పే చేస్తామంటే కూడా నో నో పెట్టాలి లేకపోతే ఆర్ఈసీ ద్వారా పీఎఫ్సీ ద్వారా మీకు వచ్చే రుణాలు బంద్ చేయిస్తాం అని బ్లాక్మెయిల్ చేస్తారు నవోదయ పాఠశాలల చట్టం ఉంది ఇప్పటికి 50 దరఖాస్తులు ఇచ్చిన ప్రధానమంత్రికి నేను 50 కొత్త ఏ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టి తీరవాలి కేంద్ర ప్రభుత్వం అని చట్టం ఉంది ఇది యాక్ట్ ఉందండి మీరు యాక్ట్ కింద మాకు ఇవ్వాలి ధర్మం అని చెప్పి కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఏమంటే ఒక్కటి కూడా ఇయ్యలే 157 కళాశాలలు మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే నాట్ ఈవెన్ వన్ ఏడవన్నారు ఈ బీజేపీ నాయకులు ఇక్కడ నుంచి ఉన్న కేంద్ర మంత్రి ఎక్కడ వండుకున్నాడు ఇక్కడ నుంచి ఉన్న ఎంపీలు ఎక్కడ వండుకున్నారు వాట్ ఇస్ యువర్ ఆన్సర్ ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు ఉత్తర భారతంలో రైతులు ఎవరైతే ఒట్లాడుతున్నారో వాళ్ళకి అండగా నిలుస్తాం రైతు వ్యతిరేక చట్టాలు మొత్తం విత్డ్రా చేసుకోవాలి ధర్నా చేస్తాం సంవత్సర కాలం నుంచి ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తా ఉన్నారు ఉద్యమాలు చేస్తా ఉన్నారు రైతుల మీద కార్లెక్కించి చంపుతా ఉన్నారు రైతులను కొట్టుమని ప్రోవోక్ చేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు కేంద్ర మంత్రులు కార్లెక్కించి చంపుతారు ముఖ్యమంత్రులేమో దాడి చేయమని చెప్తారు అంటే ఎంత దూరమైనా పోయి రైతులను వీళ్ళు తొక్కివేసి అణచివేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైఖరి రైతుల ఆత్మహత్యలకి కేసీఆర్ కారణమన్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారన్నారు రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారన్నారు 19వ రోజు ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా మునుగోడు బహిరంగ సభలో మాట్లాడారు షర్మిల ఈ సందర్భంగా షర్మిల సమక్షంలో పలువురు నేతలు వైఎస్ఆర్టీపీలో చేరారు రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చిన పాలకులలో ఏ ఒక్కరైనా నల్గొండ జిల్లా గురించి ఈ ప్రాజెక్టుల గురించి ఇక్కడ ప్రజల గురించి వీళ్ళ తాగునీరు సమస్యల గురించి ఎవరైనా ఆలోచించిన వారున్నారా ఎవరైనా ఏదైనా చేసిన వాళ్ళు ఉన్నారా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు కేసీఆర్ గారు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు డిండి ప్రాజెక్టుకే దిక్కులే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకే కెనాల్ మొదలు పెట్టలేదు వీళ్ళేమో కేసీఆర్ గారు శివన్నగూడెం రిజర్వాయర్ కు కృష్ణారాంపట్నం పల్లె రిజర్వాయర్ కు భూములు సేకరించారు వచ్చే ఏడాది జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది ఆ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై ఇవాళ్టి జాతీయ కార్యవర్గ సమావేశం చర్చించింది మోడీ ప్రభుత్వ విజయాల్ని ప్రశంసించారు నేతలు కార్యకర్తల కృషిని కొనియాడారు మోడీ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా,
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభలో సభానాయకుడు పీయూష్ గోయల్, మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ కార్యవర్గంలోని సభ్యులంతా మీటింగ్లో పాల్గొన్నారు. మరికొంతమంది వర్చువల్గా హాజరయ్యారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలు వర్చువల్గా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, రాజాసింగ్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు మీటింగ్లో వర్చువల్గా పాల్గొన్నారు. కార్యక్రమంలో మోడీని సన్మానించారు మంత్రులు. వచ్చే ఏడాది ప్రారంభంలో గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. అక్కడ అధికారం నిలుపుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇక పంజాబ్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభోపన్యాసం చేశారు. బీజేపీ తన బెస్ట్ ఇంకా ఇవ్వలేదన్నారు నడ్డా. బెంగాల్ ప్రజలు ప్రధాని మోడీపై నమ్మకముంచారని నడ్డా చెప్పారు. బెంగాల్లో బీజేపీ కొత్త స్టోరీ రాయబోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలయ్యాక ఆ రాష్ట్రంలో అనేక మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని చెప్పారు. కరోనాను మోడీ సమర్థవంతంగా హ్యాండిల్ చేశారని చెప్పారు. వ్యాక్సినేషన్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి 9 నెలల్లోనే 100 కోట్లకు పైగా డోసులు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఉత్కర్ సభీ బాకీ హే వాలా విషయ ఉల్లేఖ్యే ఉన్కి స్పష్ట లక్ష్యత పార్టీకి సంఘటన్ ఔర్ పార్టీకి రాజనైతిక రణనీతి. బంగాల్ కి నాగరికో కా ఆభార్ ప్రకట్ కియా. 2021 కి విధానసభ కి పహలే उसकी पूर्व विधानसभा में 2016 में पार्टी की वोट परसेंटेज नगण्य था. ईवी न्यूज़ जंक्शन अपडेट्स कमिंग अप वीकेंड तीन मार वार्तालु स्टेशन टू वी सिक्स न्यूज़ एज इट इज़.